వారిని మరొకసారి వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ నా సిరి రాసి మాట్లాడుతూ మీడియా వాళ్ళందరికీ హలో, హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను లేట్ వచ్చినందుకు సారీ, పరిగెత్తుకుంటూ స్టేజ్ మీద జాయిన్ అయినా మీరేమనలేదు. వైరల్ కంటెంట్ ఇస్తానంటున్నారు శరత్. నేనేమి ఈసారి అయితే మేము లేవు, ప్రామిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ చెప్పేశానండి ఆల్రెడీ, మళ్ళీ 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 థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు మైక్ ఇచ్చినా నేను అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే నిన్న నిన్న ఫ్యామిలీకి అందరికీ, మా ఫ్యామిలీస్ అందరికీ ప్రీమియర్ జరిగింది. నేను నా గురించి కొంచెం బ్యాక్ స్టోరీ ఏంటంటే, నేను నా జర్నీని యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా యాక్టింగ్ కోసం కూడా రాలేదు నేను చాయ్ బిస్కెట్కి, రైటింగ్ కోసం వచ్చాను నేను. ఆ పాయింట్లో ఇంటర్న్షిప్, అంటే నా డిగ్రీ అయిపోతుంది ఇప్పుడు, ఇంటర్న్షిప్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదో ఒకటి చేద్దామంటే చాయ్ బిస్కెట్కి వచ్చినప్పుడు ఉదయ్ గారితో మాట్లాడాను నేను. యాక్చువల్గా యాక్టింగ్ తప్ప ప్రతి క్రాఫ్ట్ చెప్పాను నేను, ఇది చేస్తా, నేను ఇది నేర్చుకుంటా, నాకు లైక్ ఐ కెన్ లర్న్ ఎనీథింగ్, నాకు ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అని. అప్పుడు ఉదయ్ గారు యాక్టింగ్ చేయొచ్చు కదా అని ఆ ఒక్క సెంటెన్స్ నా లైఫ్ని చేంజ్ చేసేసింది. సో ఉదయ్ గారు మీరు ఎక్కడున్నా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అక్కడ నేను అది అంత సీరియస్గా తీసుకోలేదు అప్పట్లో, బట్ మీరు నేను యాక్టింగ్ అనకపోయినా నాలో ఒక యాక్టర్ని చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ వచ్చి చాయ్ బిస్కెట్ జాయిన్ అయ్యాను, ఇంకా రెస్ట్ ఇస్ హిస్టరీ. ఇంకా మై వండర్ఫుల్ జర్నీ విత్ చాయ్ బిస్కెట్ ఆన్ యూట్యూబ్ త్రీ ఇయర్స్ నడిచింది. దానికి కాన్స్టెంట్గా నా మీద ఫేత్ ఉండి కాన్స్టెంట్గా నన్ను ఎంకరేజ్ చేసిన శరత్ అనురాగన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అండ్ ఇదే జర్నీ యూట్యూబ్తో పాటు మూవీకి కూడా కన్వర్ట్ అయింది. దానికి నేను చాలా చాలా గ్రేట్ఫుల్గా చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమా దగ్గరకు వచ్చేస్తే, నిన్న ప్రీమియర్లో చూసుకుంటున్నప్పుడు ఆ ఫీలింగ్ మాకు చాలా సర్రియల్గా అనిపించింది. ఎందుకంటే కొంచెం బయస్డ్గానే చూస్తాం కదా సినిమా, అంటే మాకు నచ్చుతుంది మమ్మల్ని మేము చూసుకుంటే. కానీ వచ్చిన రియాక్షన్స్ చూసి మాకు కడుపు నిండిపోయిందండి. 2-2.5 ఇయర్స్ నుంచి వెయిట్ చేసాము సినిమా రిలీజ్ కోసం, అండ్ అంతా ఆ రియాక్షన్స్ చూసి సెట్ అయిపోయింది. సో అదే రియాక్షన్స్ మీకు కూడా రేపు థియేటర్లో ఉంటుంది, అది నేను మీకు ఒట్టే చెప్తున్నా. మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ మాది ఏదైతే వైబ్ ఉంటుందో ఆ వైబ్ మీకు కూడా అంటుకుంటుంది. ప్రతి క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తారు, ప్రతి క్యారెక్టర్తో రిలేట్ అవుతారు. మీరు సారియా చెప్పినట్టు మీ ఫ్రెండ్ గ్రూప్లో నువ్వు ఈ క్యారెక్టర్ అని రిలేట్ అవుతారు. సో థ్యాంక్ యూ అగైన్ సుమంత్, యూఆర్ ఐఎమ్ సో గ్లాడ్ యూ గాట్ డిస్కవర్డ్. ఎందుకంటే మహేష్ బాబు గారి ట్వీట్ చూసినప్పుడు నాకు నమ్మబుద్ధి కాలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి నిద్రలో చూస్తున్నానా అని. సో అంత అంత రీచ్, అంత రికగ్నిషన్ వస్తుందంటే ఏదో ఉంది అని మీకు అనిపిస్తే చాలు, మీరు రేపు థియేటర్కి వచ్చి చూస్తారు. సో సుమంత్ అన్న టాలెంట్ని డిస్కవర్ చేసి ఇలా ఛాన్స్ ఇచ్చి ఇంత ఇంత పెద్ద పోస్టర్లో సుమంత్తో పాటు మా అందరినీ కూడా చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రేపు థియేటర్లో మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సినిమా ఒక్క చిన్న పీస్ని మీరు ఇంటికి తీసుకెళ్ళి ఆ పీస్ని చాలా ఎంజాయ్ చేస్తారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మీరు ఏమంటున్నారు, వాళ్ళందరి మీద ఒట్టు రేపు?